శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలోనే కేతువు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో శని, అద్భుతం. అదేవిధంగా పంచమ స్థానంలో చూస్తే కుజుడు, అలాగే చూస్తే మనకు సప్తమలో రాహువు కనబడుతున్నాడు, అలాగే మనకు లాభంలో శుక్రుడు, అలాగే వ్యయస్థానంలో రవి కనిపిస్తున్నాడు. ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 4వ పాదాలు, జ్యేష్ఠ 4వ పాదాలు వాళ్ళకి వీళ్ళందరికీ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ లగ్నంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గణపతి శరణ్యం చేసుకుంటే కొన్ని సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబం అన్న ధనం అన్న వాక్ అన్న విద్యాస్థానం గణపతి అయినటువంటి గురువు స్వయంగా ఆ సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ 4 పరంగా మీకు ఇబ్బంది అన్నది కలగదని చెప్తాం మనం. తృతీయంలో శని కూర్చున్నాడు, శనీశ్వరుడు 3 ఇంట్లో విక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధైర్య సాహసలక్ష్మిలాగా అన్ని పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. పంచమంలో కుజుడు ఉన్నాడు, కుజుడు మీద శని దృష్టి పడింది కాబట్టి పిల్లల ద్వారా కొంత నష్టం తెలియకుండానే కొంత ఖర్చు జరుగుతుంది. ఇది అవసరం ఈరోజు అనిపిస్తుంది, రేపటి కదా అనవసరం అనిపిస్తుంది, ఎందుకు చేశారని బాధపడతాం. ఈ రకమైన కొంత ఖర్చు మాత్రం ఈ తన వృశ్చిక రాశి వారికి వాళ్ళ పిల్లల ద్వారా జరిగే అవకాశం ఉంది. సప్తమలో రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత కొంచెం లోపం జరుగుతుంది. ఎందుకంటే లగ్నంలో కేతు, తర్వాత రేపు ఉదయం అక్కడికి రవి కూడా వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏంటంటే ఈ పరస్పరంగా కొన్ని దోషాలు మనకు అనిపిస్తుంటాయి అన్నమాట, దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. శుక్రుడు లాభంలోనే ఉన్నాడు కానీ ఉపయోగపడే పరిస్థితుల్లో అయితే లేడు. వ్యయంలో రవి ఉన్నాడు, వాడు కూడా కొంతకాలంలో ఇంకొక వారంలో వాడు వృశ్చికంలో ప్రవేశించేస్తాడు. సో ఇవన్నీ ఎలా చూస్తుంటే ఇక్కడ గురువే శరణ్యం అని భావించుకుంటే గురువు మంత్ర సాధన చేసుకుని చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే సెకండ్ హౌస్కి ఓనరు గురుడు కాబట్టి వాడు ఒక 20వ తారీఖు తర్వాత తిరిగి మకరంలో ప్రవేశించిన గురుక్షణం కలియక 3వ స్థానంలో జరగడం అనేది వృశ్చిక రాశి వారికి ఒక యోగంగా చెప్తాం తప్ప దోషంగా చెప్పడానికి అవకాశం లేదు. సో ఆ గురువు ఎవరైతే వెళ్ళి ఆ గురు బలాన్ని పెంచుకుంటూ గురువు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళి అభివృద్ధి చేయగలితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ఆగ్రో ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, తర్వాత రైతాంగానికి, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే పట్టిందలా బంగారం అని చెప్పకపోయినప్పటికీ గురుశనులు కలిగకపోవడం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం అనమాట. అలాగే శనీశ్వరుడు గురుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానాన్ని వాడు చూస్తాడు. అక్కడ ఉన్న గురుడు 20వ తారీఖు తర్వాత భాగ్యం అంటే ఈయన లాభస్థానం చూస్తాడు. లాభస్థానం మీద గురుడు దృష్టి పెడుతుంది కాబట్టి డెఫినెట్గా కొన్ని లాభాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ గురువు మారడం అనేది ఒక రకంగా మంచి జరుగుతుందో చెడు జరుగుతుంది. వృషభరాశి వారికి వీళ్ళు చూసుకోవాల్సిన ఒకటే ఒక అంశం ఏంటంటే వీళ్ళ యొక్క తల్లిగారి జాగ్రత్త ఆరోగ్యంగా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే పిల్లలు చెప్పిన దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒకరోజు ఆగి ఆలోచించి చేయగలిగితే కొంతవరకు నష్టాన్ని మీరు భరించవలసి వస్తుంది. బయట నష్టం బయటపడే అవకాశం బాగా కనపడని చెప్పగలుగుతాము. గురుమంత సాధన చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.